నమస్కారం సార్. నమస్తే. సార్, వైసీపీలో టీడీపీకి సంబంధించిన పోవట్లు ఉన్నారు, వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకున్నారు అని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. మరి నిజంగా టీడీపీ పోవట్లు వైసీపీలో ఉన్నారా? మరి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పట్టుకున్నారు? మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మరి వీటిని ఎలా హ్యాండిల్ చేస్తారు? యా ఇప్పుడు జగన్ మీద బాగా చర్చ జరుగుతుంది, జగన్ పని విధానం మీద. ఎందుకంటే ఇంత దారుణంగా ఓడిపోతారని ఎవరు ఊహించలేదు. దీనికి ప్రధాన కారణం జగన్ పని విధానమే. జగన్ కొంతమందిని కోటరీని మాత్రమే నమ్ముకొని వాళ్ళు వదిలేశాడు. ప్రజలతో కానీ లేకపోతే ప్రజాప్రతినిధులతో కానీ సంబంధాలని అతను కంటిన్యూ చేయలేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ నిరంతరం ప్రజలతో ఉండేవాడు, కార్యకర్తలతో ఉండేవాడు, ప్రజాప్రతినిధులతో ఉండేవాడు. అధికారం రాగానే కొంతమంది కోటరీని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కోటరీ ద్వారా మాత్రమే అతను ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేవాడు, మీడియాతో మాట్లాడేవాడు కాదు, ప్రజలతో కలిసేవాడు కాదు. ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా అపాయింట్మెంట్ ఉండేవి కాదు. ఏమున్నా ఆ నలుగురు కోటరీలో ఉండే వాళ్లే చూసుకునేవాళ్ళు. వాళ్లే తనకి చెవులు కళ్ళు అన్నీ వాళ్లే అయిపోయారు. దానివల్ల జగన్ కి గ్రౌండ్ రియాలిటీ అనేది తెలియలేదు. ఇంకోవైపు ఐపాక్ నమ్ముకొని ఐపాక్లు ఇచ్చే సర్వేలను మాత్రమే నమ్మాడు. మామూలుగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా మంది డాక్టర్లు రిపోర్ట్లు మాత్రమే చూస్తారు, పేషెంట్ని చూడరు, పేషెంట్తో మాట్లాడరు వాళ్ళు. సో రిపోర్ట్లు చూసి వైద్యం చేస్తుంటారు. అలాగే జగన్ కూడా ఏమైపోయాడు, ఈ రిపోర్ట్లు చూడటం అదే నిజమని నమ్మడం, నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది తప్ప ప్రజలతో మమేకమయ్యి కార్యకర్తలతో కలిసి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవడం, నిర్ణయాలలో కూడా వాళ్ళని భాగస్వామ్యం చేయడం ఇవన్నీ జగన్ చేయలేదు. అంటే కంప్లీట్ గా పార్టీని ప్రజలను విస్మరించి ఈ నలుగురు ఐదు మందినే చేశారు. ఇప్పుడు వాళ్లే కోవర్ట్లు అనే విషయం తేలింది అని రాస్తున్నారు వాళ్ళ మీడియాని, జగన్ ని సపోర్ట్ చేసే మీడియాలోనే ఈ వార్తలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. అదేంటంటే ప్రధానంగా ఒక మీడియా అయితే సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ వీళ్ళిద్దరు కోవర్ట్లు అన్నట్టుగా రాస్తుంది. వారి పేర్లు చెప్పలేదు కానీ ఇండైరెక్ట్ గా ముఖ్య సలహాదారు, తర్వాత సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆయన కొడుకు అని రాశారు. ఇంకెవరున్నారు అక్కడ సోషల్ మీడియా ఇన్ఛార్జ్? సజ్జల భార్గవ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే ఇప్పటికీ సజ్జల భార్గవ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్ ఏమి పక్కన పెట్టలేదు. కానీ ఎందుకు వీళ్ళ మీద ఇప్పుడు డౌట్లు వస్తున్నాయంటే, తెలుగుదేశం ప్రభుత్వం కొంతమందిని వేధిస్తుంది వైసీపీలో. మనం చూసాము ఆల్రెడీ, ఇప్పుడు నందిగం సురేష్ జైల్లో ఉన్నాడు, లేల అప్పిరెడ్డి జైల్లో ఉన్నాడు, తలశిల రఘురామ్ కావచ్చు, లేకపోతే జోగి రమేష్ కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు అరెస్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తాం. అట్లాగే రోజా మీద కేసులు ఉన్నాయి. ఇంకా మనకి వంశీ, వలభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని, ఇలాంటి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. అంబటి రామాభ్యర్థి కేసులు పెట్టారు. ఇలాగ కొంతమంది మీద తెలుగుదేశం ప్రభుత్వం కేసులు పెట్టడం, వాళ్ళు వేధించడం ఇవన్నీ చేస్తుంది. కొంతమంది జోలికి వెళ్ళట్లేదు. సో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి జోలికి వెళ్ళట్లేదు, ఎందుకు వెళ్ళట్లేదు అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే సకల శాఖ మంత్రిగా ఆయనే అన్నిటికీ బాధ్యుడు. యాక్చువల్గా ఆల్రెడీ ఈ మంగళగిరి తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి కేసులో ఆయన పేరుంది. అట్లాగే కాదంబరి జత్వానికి సంబంధించి ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి టార్చర్ చేయించింది, పోలీస్ ఆఫీసర్లని గైడ్ చేసిందంతా కూడా సజ్జల అనే పేరు వచ్చింది. దాంతో సజ్జల వరల రామయ్య మీద, ఈనాడు మీద 100 కోట్లకి పరువు నష్టం దావా వేస్తానని లీగల్ నోటీస్ కూడా పంపించారు. ఆ తర్వాత సజ్జల పేరు ఏమీ లేదు, సజ్జలను అరెస్ట్ చేస్తారన్నారు. సజ్జల భార్గవరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, అతన్ని కూడా పట్టుకుంటారన్నాడు. ఆల్రెడీ ఏమో సోషల్ మీడియాకి సంబంధించిన నాగార్జున యాదవ్ని కావచ్చు, ఇంటూరి రవికిరణ్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు తప్ప భార్గవరెడ్డికి వైపుకి వెళ్ళలేదు. అంటే ఓవరాల్గా మనకి రెండు రకాలుగా కనబడుతుంది. ఒకటేమో తెలుగుదేశంలో ఉండే కేడర్ కావచ్చు, తెలుగుదేశం ఉండే నాయకులు కావచ్చు చంద్రబాబు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే చంద్రబాబు వైసీపీ నాయకుల మీద రివెంజ్ తీర్చుకోవట్లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు, వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. రోజా లాంటి వాళ్ళు చాలా దారుణంగా మళ్ళీ మాట్లాడడం మొదలు పెట్టారు.
పేరుకి వాళ్ళ కేసులు పెట్టారు కానీ వాళ్ళ మీద ఏ రకమైన చర్య తీసుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దిరెడ్డి, పెద్దిరెడ్డి ఎంత ఘోరాలు చేశాడో అందరికి తెలుసు. అయినా కూడా పెద్దిరెడ్డి జోలికి చంద్రబాబు ఎవరికి వెళ్ళలేదు, మరి ఎందుకు వెళ్ళలేదు? వీళ్ళందరూ ఒకప్పుడు చంద్రబాబుకి ఏమన్నా ఓవర్లుగా పనిచేశారా, అందుకే చంద్రబాబు వెళ్ళట్లేదా అనేది వైసీపీ క్యాంప్ లో ఉంది. తెలుగుదేశం క్యాంప్ లో ఏమో చంద్రబాబు మీద అసంతృప్తి ఉంటే, వైసీపీ క్యాంప్ లో ఏమో చంద్రబాబు ఎవరి మీద అయితే చర్యలు తీసుకోలేదో వాళ్ళందరూ తెలుగుదేశం కోవర్ట్లుగా వైసీపీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు, వైసీపీ గుట్టుమంటలన్నీ కూడా తెలుగుదేశానికి అప్పటికప్పుడు చేరవేస్తున్నారు, అందుకని చంద్రబాబు వాళ్ళ జోలికి ఇప్పుడు వెళ్ళట్లేదు, లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఇంపార్టెంట్ కదా వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళట్లేదు అన్న డౌట్లు అయితే వస్తున్నాయి. సో ఇది జగన్ దృష్టికి కూడా వెళ్ళింది. జగన్ దీన్ని అర్థం చేసుకున్నాడు, వాళ్ళని ఎవరెవరు ఉన్నారు అనేది లిస్టు కూడా ప్రిపేర్ అయిపోయింది, వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం లండన్ నుంచి వచ్చిన తర్వాత ఉంది అనే ఒక వాదన కూడా ఇప్పుడు వినిపిస్తుంది. మామూలుగా మనకు తెలుసు, కోవర్ట్లు అనేది ప్రతి పార్టీలో ఇంకో పార్టీ ఏదో ఒక రకంగా తన కోవర్ట్లను పంపించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ పార్టీలోకి వెళ్తే తన మనుషులు అక్కడ ఉంటే అక్కడ ఏమేమి జరుగుతుంది అనేది తెలుస్తుంది. మామూలుగా ఇది విప్లవకారుల నుంచి కోవర్ట్ అనే పదం పుట్టింది. అంటే విప్లవ సంఘాలు కావచ్చు, పొలిటికల్ పార్టీలు కావచ్చు, ఆ పార్టీలో పోలీసులు ఇన్ఫార్మెంట్స్ ని, పోలీస్ మనుషుల్ని పంపించడం, వాళ్ళని అక్కడ కోవర్ట్లుగా మార్పిచ్చేసి అదను చూసి వాళ్లే కూడా ఒక్కొక్కసారి దళాలను కాల్ చేసేవాళ్ళు, లేదా వాళ్ళు పట్టించేవాళ్ళు. రీసెంట్ గానే రాధా అనే ఒక అమ్మాయిని చంపేశారు, ఆమె కోవర్ట్ గా పోలీసులు కోవర్ట్ గా పనిచేసిందని గణేష్ అనే ఆయన ఏఓబి జనరల్ కమిటీ సెక్రటరీ ఆయన ప్రకటించారు. ఇలాగా ఒకప్పుడు విప్లవకారులు లోపల పోలీస్ కోవర్ట్లను పంపించడం అనేది జరిగేది. ఫిలిప్పైన్స్ పార్టీలు అయితే కమ్యూనిస్ట్ పార్టీలో టాప్ లెవెల్కి కూడా, కేంద్ర కమిటీ స్థాయికి కూడా కోవర్ట్లు వెళ్ళిపోయాడు. మనకి కమలాసన్ సినిమా ద్రోహిలో కూడా ఈ డీటెయిల్స్ అందరూ చూపిస్తారు, కోవర్ట్లు ఎలాగా పనిచేస్తూ ఉంటారు. అలాగా తర్వాత ఏమైంది, పొలిటికల్ పార్టీలు కూడా ఒక పార్టీ ఇంకొక పార్టీలోకి తన కోవర్ట్లను పంపించడం, ఆ కోవర్ట్ల ద్వారా అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్, అక్కడ వ్యూహాలని, ఏమేమి వ్యూహాలు అడుగుతున్నారు, వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని దానికి కౌంటర్గా వీళ్ళు స్ట్రాటజీని రూపొందించుకోవడం ఇలాగే చేస్తుంటారు. మామూలుగా చంద్రబాబు అది ఓపెన్గానే చేశాడు, బీజేపీకి వీళ్ళకి నలుగురిని పంపించాడు, దాని ద్వారా అక్కడ లాబింగ్ చేసుకున్నాడు, కాంగ్రెస్ లో కూడా తన మనుషులు ఉన్నాడు. ఈవెన్ రేవంత్ రెడ్డిని కూడా చంద్రబాబే పంపించాడని చెప్తారు, కాంగ్రెస్ లోకి వీళ్ళు ఇక్కడ తెలుగుదేశం ఇక్కడ ఏం లేదు కాబట్టి అని. సో సీతక్క రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని చంద్రబాబు పంపించాడని. అలాగే తను చంద్రబాబు కూడా ఈ ముందు చూపు ఉంది, వ్యవస్థలో తన మనుషుల్ని ఎలా ఉంచాలి, వేరే పొలిటికల్ పార్టీల్లో తన మనుషుల్ని ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి, వాళ్ళ ద్వారా ఆ పొలిటికల్ పార్టీల గుట్టుమట్టలు తెలుసుకోవడం, రెండోది అక్కడ ఎవరిని డీల్ చేయాలి, ఎలా డీల్ చేయాలి, ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయి, ఇది ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా పొలిటికల్ పార్టీల్లో ప్రముఖంగా ఉన్న వాళ్ళని ప్రలోభ పెట్టాలంటే వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, దాన్ని ఎలా మనం అడ్రస్ చేయాలి, వాళ్ళ బలహీనతలు ఏంటి. ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్కి అమ్మాయిలకు బలహీనత ఉంటే అమ్మాయిల్ని సప్లై చేయడం, లేదా డబ్బులు బలహీనత, లేదా వాళ్ళ పిల్లలకి ఏదో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇలాంటివంతా అర్థం చేసుకొని దాన్ని ఎలా డీల్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కొనాలన్నా డైరెక్ట్ పోయి రేటు మాట్లాడలేరు, త్రూ ప్రాపర్ ఛానల్ నమ్మకస్తుల ద్వారానే వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళకి కూడా భయం ఉంటుంది ఇదేమన్నా లీక్ అవుతుందేమో, అందుకని నమ్మకస్తుల ద్వారానే వాళ్ళు ఓపెన్ అవుతారు. సో ఇలాగా ప్రతి పార్టీ ఇంకో పార్టీలకు కోవర్ట్లను పంపించుండొచ్చు. అలాగే ఇప్పుడు చంద్రబాబు కొంతమంది కోవర్ట్లను పంపించాడు, వాళ్ళు జగన్ దగ్గరికి వెళ్ళిపోయి జగన్ చుట్టూ కోటరీగా మారిపోయారు, వీళ్ళ వల్లే ఇప్పుడు నష్టం జరిగింది, ఇప్పటికైనా జగన్ మేల్కోవాలి అన్న ఒక దాన్ని ఆవేదన అనొచ్చు, కోపం అనొచ్చు, బాధ అనొచ్చు వైసీపీ శ్రేణుల్లోనే కనిపిస్తూ ఉంది. మరి జగన్ ఏం చేయబోతున్నాడు అనేది మనం చూడాలి.